नमस्ते एबीसी न्यूज की स्वागतम मुंदगा हेडलाइंस। सीसी रोड्लनु सारी चेयाली राजमंड्री 29వ వార్డు పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ। యాదవుల అభ్యున్నతికి కృషి చేయాలి సమావేశంలో యాదవ సంఘం ప్రతినిధులు। తెలుగు భాషా వారోత్సవాలు మీడియా సమావేశంలో బీజేపీ నేతలు। రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం స్థానిక 29వ డివిజన్లో పర్యటించారు। ఈ సందర్భంగా డివిజన్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు। ఆ సీసీ రోడ్డుకు అనుసంధానంగా చెపటాలు వేయకపోవడం వల్ల వీధుల్లోంచి రాకపోకలు సాగించేందుకు చాలా ఇబ్బందిగా ఉందని, అడుగు ఎత్తులో రోడ్డు ఉండటం వల్ల వాహనాలు ఎక్కలేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు। ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే భవాని సీసీ రోడ్లను సరిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు। ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డివిజన్లో వీధి దీపాలు వెలిగేలా చూడాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని కోరారు। స్థానిక టీడీపీ నాయకులు మజ్జి శ్రీనివాస్, సైరెడ్డి బాబి, కిలారి వెంకటేశ్వరరావు, డి సుబ్రహ్మణ్యం, ఎస్ సూర్యనారాయణ, జి నరేష్, కర్రి పాండు, రంగ సతీష్, తేజ, పాలేపు శ్రీను, చిన్న వీరబాబు, ఎం ధనలక్ష్మి, ఈశ్వరి, శ్రీదేవి, వరలక్ష్మి తదితరులు వారి వెంట ఉన్నారు। కార్పొరేషన్ ది ఎవరైనా ట్రస్ పాసెస్ ఉంటే చెర్యలు తీసుకోకుండా చిన్న మేము ఫ్లక్స్ వేసిస్తాం, మీరు ఆ ఫ్లక్స్ వాడుకోండి, పెట్టిన మరుసటి రోజు మీకు ఫోన్ వద్దు ఇదేంటంటే మా కార్పొరేషన్ అనేది క్లీన్ చేయని చెప్పండి। అప్పుడు చేశారు కదమ్మా మీరు శుభ్రం చేసేసి ప్లాన్ పెట్టినప్పుడు మీరు రూపాయి రొట్టి చేసి తీసుకున్నారు, మరి ఇప్పుడు ఈ కార్పొరేషన్ కౌన్సిల్ యాక్ట్ చేసరికి ఎవరికి గుర్రం మీరు ఎక్కడున్నా ఖాళీ సైట్ అది పెట్టండి సార్, ఒక్క ఫ్లెక్స్ ఈ ఆస్తి కార్పొరేషన్ అని మీరు పెట్టారు నెక్స్ట్ హాలో చేతి సరే ఎలా ఇచ్చారు అంటారు, శుభ్రం చేయండి లేకపోతే యాక్షన్స్ తీసుకుంటాం అన్నారు। చిన్నపిల్లలందరూ డెంగ్యూ వస్తుంది చాలా సఫర్ అయ్యారు మొన్న నెల రోజులు బట్టి చాలా, నేను అందుకే డెంగ్యూ మీద ప్రెస్ నోట్ ఇచ్చాం ఎందుకంటే ఎక్కడెక్కడ ఫోన్లు ఇవే వస్తున్నాయి సార, డెంగ్యూ ఎక్కువ అయిపోయిన మొక్క పెరిగిపోతున్నాయి ఇలా పెరుగుతున్నాయి సరే మీరా మీరేనంటండి ఇది సరే ఇది ముక్క ఆగింది ఎంత దారుణంగా ఉందంటే పళ్ళు స్పీడ్గా చట్నీ చేసి దొరిలేస్తారు, ఇటు నుంచి కొట్టుకుందంటే మొత్తం టైరు వంగిపోతాయి లోపల అంతా కూడా అలా అలాగే, ఒకవేళ తమ్మైనాడే కానీ ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే చెప్పండి సార్ మా పార్టీ నిలబడుతుంది అక్కడ లేదా మరి వైసీపీ వాళ్ళు డెవలప్మెంట్కి రావాలి కానీ ఇలాగ జనాలు ఇబ్బంది పెడుతున్నారంటే వెరీ సీరియస్ సార్, అతను కానీ వచ్చాడంటే మేము దిగుతాం అక్కడ, తన్నులు కూడా తింటాడు అతనికి అది కూడా చెప్పండి, ఆదిరెడ్డి వాసు చెప్పాడు ఎలక్షన్ అప్పుడు తన్నాడంటే మళ్ళీ ఇప్పుడు తంతా అన్నాడని కూడా చెప్పండి, నష్టం లేదు మాకు
యాదవులను సంఘటిత పరిచి వారి అభ్యున్నతికి పాటు పడతామని యాదవ సంఘ ప్రతినిధులు తెలిపారు. స్థానిక దానవాయిపేట యాదవ సంఘం భవనంలో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం గ్రేటర్ రాజమహేంద్రవరం కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శి పడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంఘ గౌరవ అధ్యక్షులు అంకం నాగేశ్వర్ యాదవ్, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షులు మరుపూర్తి నాగరవి చంద్రశేఖర్ యాదవ్ పాల్గొని భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి పాటుపడాలని సభ్యుల నుండి పలు సూచనలు స్వీకరించారు. అనంతరం అంకం గోపి మాట్లాడారు. సంఘం సంఘానికి సంబంధించిన వనరులను ఉపయోగించుకుంటూ సంఘ అభివృద్ధికి పాటుపడడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రవి యాదవ్ మాట్లాడుతూ తాము నూతన కమిటీగా ఏర్పడిన తర్వాత కరోనా మూలంగా సభ్యులతో సమావేశం నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయిందని, కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించి నూతన కమిటీ పరిచయంతో పాటు సభ్యులను సత్కరించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో చావాలి రాజేశ్వరరావు యాదవ్, జీటీపీ కుమార్ యాదవ్, పట్టపగలు సత్యనారాయణ యాదవ్, మిస్కా రాము యాదవ్, పడగల ప్రసాద్ యాదవ్, మిస్కా జోగినాయుడు యాదవ్, బర్ల సీతారత్నం యాదవ్, కొయ్యాన కుమారి యాదవ్, తుల్లి పద్మావతి యాదవ్, వారధి ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కత్తులు కాలించి చెప్పాను వల్ల మా మక్కలను చెప్పారు. అయినా కొంతమంది చెప్పారు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన ఎక్కిన తర్వాత కాపీలు అంతా దేవుడు గోపియారు వాళ్ళ అమ్మైనా మామైనా తప్పు చేస్తే చేరుతారండి. చాలా మంచి గోపియారు మీరు పొరపాటుగా నా మొత్తం చెప్పారు. ఆ టైంలో నేను అవ్వకూడదని అది ఎప్పుడో మిచ్చి చూద్ది వంగా గీత జై ప్రదా ఇంతమంది యాప్లు ఇప్పించి పురుషత్వం ఎక్కడ కూడా పెట్టారు. కానీ ఎవరైనా ఒకటి అక్కడ టీవీ ఒక దగ్గర అంటే విషయం చెప్తాను అంటే పాపలు కూడా అర్థం చేస్తున్నారు. చేస్తాను ఇవాళ కొన్ని ఫ్యామిలీ నా పాపలు తమ్ముడు ఉన్నారు మరి కిషోర్ సాధన చూడండి ఇంకా కొన్ని ప్రయాణం చేయడం మొక్క తీసుకొస్తే పెద్ద పెద్ద ఉండొచ్చు ఒకరికే జోలికి కృష్ణ ఇబ్రాహిం చేస్తా ఉన్నారు. ఒక ఏడు ఎమ్మెల్యే ఏమో ఐదు నుంచి చెప్తాను మరి రాజా ఇసుకెత్తాను ఇంకా రాజా అనలేదు రాజా అనలేదు అలా చెప్తాను. అంటే మనం ఆ పేరు సంపాదించడం అంటే మన కులంలో కౌలు సంపాదించుకుంటే మనం పైకి రావాలి. లాస్ట్ ఇంత ఎగ్జామ్ ఎగ్జామ్ చెప్తారు మేడం పక్కన పశ్చిమ గోదావరిలో. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం గ్రేటర్ రాజమహేంద్రవరం కమిటీ వేసి సుమారుగా సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో కూడా కార్యవర్గ సమావేశం ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ కార్యవర్గ సమావేశం పెట్టలేకపోవడం జరిగింది. ఇవన్నీ తగ్గినాయి కాబట్టి ఈరోజు కార్యవర్గాన్ని అంతా పిలిచి యాదవ భవన్లోనే కార్యవర్గ సమావేశం జరపడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, సంఘాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, కమిటీలు ఎలా వేయాలి అనే తీర్మానాల మీద చర్చ జరిగింది. భవిష్యత్తులో ఈ తీర్మానాల ప్రకారంగా సంఘం బలోపేతం కొరకు అందరూ కృషి చేస్తారని చెప్పి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. అలాగే యాదవ భవనం పేద యాదవుల కొరకు ఏదో ఒక రకంగా ఉపయోగకరంగా ఉండాలని, ఏ దీన్ని ఏదో ఒక 10 మందికి ఉపయోగపడే రీతిగా చేయాలని చెప్పి యాదవ పెద్దలందరూ దీన్ని చేస్తే బాగుంటుందని చెప్పి ఈ మీటింగ్లో చర్చ జరిగింది. అది కూడా ఆలోచనలు కూడా ముందుకి తీసుకెళ్ళి నెక్స్ట్ మీటింగ్లో క్లారిటీ తీసుకురావాలన్న ఆలోచన మీద ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు మరుకుర్తి రవి యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, గ్రేటర్ రాజమహేంద్రవరం. గత ఎన్నికలలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పెట్రోల్ డీజిల్ ధరలపై విమర్శలు చేసి అసెంబ్లీలో సమావేశాన్ని రభస చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో లేని విధంగా అదనపు పన్నులు వేసి సామాన్యుల జీవితాలను దుర్భరం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ విమర్శించారు. స్థానిక కంభాల చెరువు వద్ద ఉన్న తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో సరికొత్త పన్నులతో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న జగన్ ప్రభుత్వంపై త్వరలో ప్రజాగ్రహం పెళ్లుబుకుతుందని అన్నారు. ముందుగా గత ఎన్నికల ప్రచారంలో పెట్రోల్ డీజిల్పై పన్నుల బాదరే బాదరే అని ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రదర్శించారు. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పెట్రోల్ ధరలు పెరిగితే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వ్యాట్లో 4 రూపాయలలో 2 రూపాయలు తగ్గించారని, దానికి జగన్ నానా హడావిడి చేసి మొత్తం వ్యాట్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయం ఆయనకు గుర్తుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా నానా హడావిడి రభస చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో లేని విధంగా అదనపు పన్నులు వేశారని, పెట్రోల్ డీజిల్ ధరల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో పెట్రోల్పై 31.5% వ్యాట్ ఉండగా ప్రస్తుతం దాన్ని 35.2% జగన్ పెంచారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పార్టీ నాయకులు ఉప్పులూరి జానకీ రామయ్య, మొల్లి చిన్ని యాదవ్, తంగెళ్ల బాబి, జక్కంపూడి అర్జున్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పట్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ మీద రేట్ల మీద చాలా ఊరూరా ఇంటింటా తిరుగుతూ గల్లీ గల్లీకి తిరిగి ప్రచారం చేశాడు. ఆయన ఈ ప్రభుత్వానికి ప్రజల మీద అభిమానం లేదు, దారుణంగా రేట్లు పెరిగిపోయినాయి, ఇక దోపిడీ బాదుడే బాదుడే అని చెప్పేసి నానా రభసా చేశాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీని స్తంభించే విధంగా ఆయన ప్రవర్తించాడు. ఆయన అక్కడ ఏదైతే బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయో 2016లో ఆ సమావేశాలను కూడా స్టాండ్ స్టిల్ చేసేలాగా, ఆఫ్ చేసేలాగా, అవాంతరం కల్పించేలాగా ఆయన మాట్లాడాడు. ఆయన మీరు చూడండి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఎంత పెరిగిపోయినాయో అని చెప్పేసి నానా యాగి చేశాడు. ఆయన అప్పట్లో ఏదైతే డీజిల్ మీద పెట్రోల్ మీద సెస్ ఉండేదో దాన్ని ప్రత్యేక రుసుము ఉండేది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 4 రూపాయలు ఉంటే 2 రూపాయలకు తగ్గించాడు. ఆయన 2 రూపాయలు తగ్గిస్తే 2 రూపాయలైనా మీరు తగ్గించడం, ఇంకా తగ్గించాలని చెప్పి నానా గొడవ చేశాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్లో మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్రోల్ మీద డీజిల్ మీద రుసుములు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గతంలో పెట్రోల్ మీద 31.5% ఉంటే ఇప్పుడు 35.2% సర్చార్జు ఈ గవర్నమెంట్లో వచ్చింది. ఇది కాక మళ్ళీ 4 రూపాయలు ఒకటి 1 రూపాయి రోడ్ సెస్ పేరుతో వసూలు చేస్తున్నారు. మీద వార్షిక అద్దెల మీద వచ్చే వేసే పన్నుని దాంట్లో కాకుండా దాని స్థానంలో ఈ రోజుని మీరు ఇలాగ విలువ ఆధారితంగా, ఎందుకంటే మార్కెట్ వాల్యూ ఆధారితంగా పన్నులు వసూలు చేయడం, 0.1% పన్నులు పెంచడం అనేది చాలా దారుణం. ఇది దీని మూలంగా ఆస్తి పన్నులు చాలా దారుణంగా పెరిగిపోతాయి. ఇప్పుడు మీరు బ్యాక్ డేట్తో ఏప్రిల్ 1 డేట్తో మీరు ఈ సర్క్యులర్ రిలీజ్ చేసి దీన్ని మళ్ళీ సెప్టెంబర్ 15 నుంచే ఇది అమల్లోకి రావాలి అని చెప్పేసి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలి. అలా ఆల్రెడీ పన్నులు పే చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా పన్నులు కూడా మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా పే చేసేలాగా మీరు నోటీసులు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం. మీరు ఇవన్నీ కూడా పునరాలోచించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏంటంటే ఇది చెత్త పన్న మంచినీటి మీద పన్న ఏంటి పన్ను, మనం ఎక్కడ తీసుకెళ్తాం, అక్కడ టాయిలెట్ల మీద పన్నా ఏంటి, ప్రజలు బతకాలా ఈ రాష్ట్రంలో లేకపోతే ఎక్కడికైనా వలసపోవాలా? మీరు ఒక విషయం ఆలోచించండి. ప్రజల గురించి మీరు ప్రజల్ని నమ్మించి మీరు ఎన్నికలు మీరు గెలిచి మీరు కనివినేరుగానే మ్యాండేట్తో మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు గమనించండి. మీరు ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకుని మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఈ చెత్త పనులన్నీ కూడా మీరు తగ్గించవలసిన మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఆస్తి పన్ను కానీ అదేవిధంగా ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ మీద గ్యాస్ కూడా చాలా దారుణంగా పెంచారు. గత 2-3 నెలల్లోనే చాలా దారుణంగా పెరిగింది, దాదాపు 1000 రూపాయలు దగ్గర చేరిపోతుంది గ్యాస్ సిలిండర్ ధర కూడా. ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ వసూలు చేస్తుందో ఈ ప్రత్యేక సెస్సుల పేరుతోటి, ప్రత్యేక ట్యాక్స్ల పేరుతో వసూలు చేస్తుందో డీజిల్ మీద, పెట్రోల్ మీద, గ్యాస్ మీద, ఇవన్నీ కూడా తగ్గించుకుని సామాన్యుడికి ఉపశమనం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే 13వ భాషగా, దేశంలో 3వ అతిపెద్ద ప్రాంతీయ భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాషను కాపాడుకునేందుకు బీజేపీ ఆధ్వర్యంలో తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మేధావుల సెల్కో కన్వీనర్ వడ్డి మల్లికార్జున ప్రసాద్, పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణులు వెల్లడించారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 29వ తేదీన రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్ రామాలయం సెంటర్ వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తెలుగు జాతి ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నత్వాన్ని ప్రతిబింబించేలా కళారూపాయలు మేళతాళాలతో భారీ ఎత్తున ఊరేగింపుగా బయలుదేరి జిఎన్ రోడ్లోని నిక్సీ కళాశాలలో బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పివి మాధవ్ రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బొమ్మల దత్తు, బీజేపీ ట్రేడర్ సెల్కో కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, బీపీ అన్య భాషా సెల్కో కన్వీనర్ లలిత కుమార్ జైన్, బీజేపీ ఓకీసీ జోనల్ ఇన్ఛార్జ్ కురగంటి సతీష్, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కాలిపు సత్యసాయిరాం, యనుముల రంగబాబు, పి రుచ్యాంగధరరావు తదితరులు పాల్గొన్నారు. అతి ప్రాచీన భాష అయినటువంటి తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పొగడబడినటువంటి అత్యంత మధురమైనటువంటి తెలుగు భాషను ఈనాడు మన నుంచి దూరం చేయడానికి, ఈ భాషని పూర్తిగా కనుమరుగు చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకువచ్చి తెలుగు ప్రాధాన్యతను పూర్తిగా తొలగించాలి అని ఈ మధ్యకాలంలో పిలిచి పెడతాం. దాని మీద రకరకాలైనటువంటి కోర్సుల్లో వాద్యాలు పడుతుంది అది కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి ధోరణి ముగించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శ్రీ ఈ తెలుగు చాలా అతి సులువుగా అతి మధురంగా మాట్లాడుకునే తెలుగు భాషని మనకు అందించినటువంటి శ్రీ తెలుగు భాషని నిర్లక్ష్యం చేసి నేర్చుకున్న విధానానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఈ నెల 29వ తారీఖున ఇడుగు రామ్మూర్తి గారి వెంకటరామూర్తి గారి జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ ఈ నెల 29వ తారీఖున రాజమండ్రిలో నాయకుడిని నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు 29వ తారీఖున తదేపు ఈ కార్యక్రమం రాజమండ్రిలో ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులు దీని మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేసి భావి తరాలకి మరి తెలుగు భాషని మర్చిపోకుండా మాతృభాషని కన్న తల్లిని ముఖ్యంగా విద్యార్థులను యువకుల్ని జాగృతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నంలో ఈ నెల 29వ తేదీ ఉదయం ఆదివారం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీన్ని మా వట్టి మల్లికార్జున గారు దీని మేధావి కోకర్ణల్ గారు ఆయన రూపకల్పన చేశారు, మరి ఆయన మాట్లాడుతున్నా కోరు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో మదర్ థెరిసా 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థుల వసతి గృహాల నందుగల మదర్ థెరిసా విగ్రహానికి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని థెరిసా తన సేవల ద్వారా ఆచరించి చూపించారన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో సమాజానికి పేదలకు సేవ చేయడం ద్వారానే ఆమెకు మనం అందించే ఘన నివాళి అన్నారు. గ్రంథాలయ విభాగాధిపతి కె అశోక్ కుమార్ మాట్లాడుతూ మదర్ థెరిసా పేదలకు వృద్ధులకు అందించిన స్వచ్ఛంద సేవల గురించి వివరించారు. క్యాంపస్ నందుగల గర్ల్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్ సరిత ఆధ్వర్యంలో హాస్టల్ సిబ్బంది మదర్ థెరిసాకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
అలాగే పట్టు. ఓకే సార్. గండపల్లి మండలం మల్లెపల్లి 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని పిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్ అల్మాటెంట్ ఛానల్స్ వీరేంద్ర శర్మ మాట్లాడారు. ఈ బ్యాంక్ అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుందని, ఈ బ్యాంక్ ద్వారా అనేక సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ బ్యాంక్లో సర్వీసులు ఫ్యూచర్ డిపాజిట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఏటీఎం సౌకర్యం నెట్ బ్యాంకింగ్లతో పాటు డిజిటల్ సర్వీసులన్నీ ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యంగా రుణ సదుపాయం కలదని తెలియజేశారు. అంతేకాకుండా మా ఇవి మినీ బ్యాంక్ ద్వారా ఇతర బ్యాంకుల సర్వీసులను కూడా అందించడం జరుగుతుందని, మల్లెపల్లిలో ప్రారంభించిన బ్యాంక్ సర్వీసులకు మిత్రగా మల్లెపల్లి గ్రామానికి చెందిన విజయం జరిగిందని, ఖాతాదారులు అందరూ ఆయన సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. మరో ముఖ్య అతిథి చొనలగడ్డ రూప్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బ్యాంక్ సర్వీసులు పల్లె ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. మరో ముఖ్య రూరల్ బ్యాంక్ సోహం మాట్లాడుతూ, 100 రూపాయల దగ్గర నుండి ఎంతైనా దాచుకునే సదుపాయం సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉందని ఆయన పేర్కొన్నారు. అందుబాటులో ఎప్పుడూ మిత్ర విజయ్ ఉంటాడని, ఖాతాదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఇతర ప్రాంతాల మిత్రులు తదితరులు పాల్గొన్నారు. From Mallepalli village, respected Timke. ఛార్జ్ కంప్యూటర్లు మొబైల్లు కూడా ఏం కావాలో మీరు చేసుకోవచ్చు. మీరు వచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తారు. కేర్లు ఫైనాన్స్ విత్ కేర్ అంటే కేర్ అంటే ఏంటి, మన మెంబర్స్కి ఎంత ఏం కావాలో అది ఇస్తామన్నట్టు. దాని గురించి ఫైనాన్స్ విత్ కేర్ చేసి పిన్ కేర్ బ్యాంక్ అని పెట్టాము. మనకు లైసెన్స్ వచ్చినప్పుడు అదే బ్యాంక్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాము. దాంట్లో ఒకటి 3D అని పెట్టుకున్నాం. 3D అంటే ఫస్ట్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ లాంచ్ చేస్తున్నాం. పిన్ కేర్ మిత్ర అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇప్పుడు. సో అందరికీ తెలుసు ఇక్కడ మనం ఎలా ఎందుకు లాంచ్ చేస్తాం, ఎందుకు లాంచ్ చేస్తాం, దీని ఉపయోగాలు ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది, కస్టమర్కి ఎలా ఉపయోగపడుతుంది, బయట వాళ్ళకి ఏం చేస్తారు, మిత్ర ఏం చేస్తారు సార్ చెప్తారు. ఇప్పుడు నేను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను సార్. సోమ్ శుక్లా సార్, సోమ్ శుక్లా గారు COO తను పాన్ ఇండియా ఫర్ రూరల్ బ్యాంకింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో సార్ ఐ వెల్కమ్ కిషోర్ గారు, కిషోర్ కుమార్ సార్. కిషోర్ సార్ వచ్చి COO సౌత్ రూరల్ బ్యాంకింగ్. సో ఐ వెల్కమ్ మిస్టర్ వీరేందర్ శర్మ సార్. వీరేందర్ శర్మ సార్ హెడ్ ఛానల్ ఆల్టర్నేటివ్ ఛానల్స్ అనమాట. మనందరం ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ క్రికెట్ మిత్ర ఏదైతే వస్తుందో ఆ ఛానల్కి హెడ్ మన వీరేందర్ గారు. మన వెంకటరత్నం గారు ఉన్నారు ఇక్కడ. వెంకటరత్నం గారు మీరు చాలామంది చూసుంటారు ఆయన్ని. ఆయన జోనల్ హెడ్ మీ సార్లందరూ ఉన్నారు. ఆ సార్లకి జోనల్ హెడ్ అనమాట. అలా యూ హార్టీ వెల్కమ్ సార్. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీసీ రోడ్లను సరి చేయాలి. రాజమండ్రి 29వ వార్డు పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. యాదవుల అభ్యున్నతికి కృషి చేయాలి. సమావేశంలో యాదవ సంఘం ప్రతినిధులు. తెలుగు భాష వారోత్సవాలు, మీడియా సమావేశంలో బీజేపీ నేతలు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.